వికాస్ హాస్పిటల్స్ నవంబర్ 1వ తేదీన గొప్ప ప్రారంభం. అన్ని రకాల వ్యాధులకు అత్యుత్తమ వైద్యం అందిస్తుంది వికాస్ హాస్పిటల్స్ గుంటూరు. దీపావళి వరకు దీపావళి చేస్తనే ఉంటాం. ఈ రోజు మాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఒక దార్శనిక నేత, ఒక సైబర్ సిటీ నిర్మాత, ఒక యోజనున్న నేత, ముందు చూపుండే నేతని అక్రమ కేసుల్లో 53 రోజులు నిర్బంధించినందుకు ఈ రోజు మాకు బెయిల్ వచ్చింది కదా, మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, ఏ జగన్ రెడ్డి పత్రికా ముఖంగా నీకు చెప్తున్నా, వీడియో ముఖంగా, ఈ రోజు నుంచి నీకు స్టార్ట్ అయ్యింది. నీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం, సైకోయిజం అంటే ఎలా ఉందో నీకు చూపిస్తాం. ప్రతిరోజు నీకు దినదిన గంటమే, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు ఏ దేశానికైనా పో, ఏ రాష్ట్రంలో దాక్కో, ఏ నీ కార్యకర్త ఇంట్లో దాక్కో, నీకు బయటికి లాక్కొచ్చి నీ తోలు తీయకపోతే ఖబర్దార్ జగన్ రెడ్డి, నువ్వేమనుకుంటున్నావు? బాబు గారు రారా, మీ సైకో, మీ ఈ ఏమంటారంటే వైసీప్లికర్స్ ఏం చెప్తున్నారంటే, బాబు గారు రారు, బాబు గారు సంవత్సరమైన లోపలు ఉంటారు, బాబు గారు 2 సంవత్సరమైన లోపలు ఉంటారు. అరే జగన్ రెడ్డి, ఇప్పుడు నువ్వు 18 నెలల నుంచి నువ్వు స్కెచ్ చేసి మా బాబు గారిని కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు, నువ్వు 53 రోజులు అక్రమంగా నిర్బంధించావు. అంతే తప్ప నువ్వు ఇంకేం చేయలేకపోయినావు, ఒక్క కేసు నిరూపించలేకపోయినావు. చూడు జగన్ రెడ్డి, రేపు పొద్దున్న మేము బయటకు వస్తూ, ఆయన బాబుగారు ఈరోజు బెయిలు, రేపు బయటకు వచ్చిన తర్వాత నీకు నరకం అంటే ఎలా ఉండదో చూపిస్తాం. నీకు, నీ సైకో బ్యాచీకి, నీ సీప్లికర్ బ్యాచీకి, ప్రతి ఒక్కరికి మేము మా తెలుగుదేశం సత్తా ఏంటో చూపిస్తాం. ఖబర్దార్, ఇంకొకసారి చెప్తున్నా జగన్ రెడ్డి, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రిలా బిహేవ్ చేయలేదు, ఒక సైకోలాగే బిహేవ్ చేసావు. సైకో అంటే సడన్గా గుర్తొచ్చేది ఒక సైకో పేసే, కానీ ఇప్పుడు సైకో అంటే గుర్తొచ్చేది జగన్ రెడ్డి పేసే. జగన్ రెడ్డి, నువ్వు ఒక సైకోవి, నీ కథ ఏందో నువ్వే, నువ్వు ఎక్కడ దాక్కుంటావో, లండన్లో దాక్కుంటావో, ఎక్కడైనా దాక్కుంటావో నీ ఇష్టం. ఈ రోజు నుంచి నీకు పతనం స్టార్ట్ అయింది, నీకు నీ సైకో బ్యాచ్కి పతనం స్టార్ట్ అయింది. వికాస్ హాస్పిటల్స్ నవంబర్ 1వ తేదీన గొప్ప ప్రారంభం. అన్ని రకాల వ్యాధులకు అత్యుత్తమ వైద్యం అందిస్తుంది వికాస్ హాస్పిటల్స్ గుంటూరు.